కార్యక్రమంలో మీటింగ్ లాంటివి కానీ మరి అదేవిధంగా ఫంక్షన్ లాంటివి కానీ చేయకుండా ఎవరికి వాళ్ళే సేవ్ చేస్తుంది ఒకటే ఇప్పటికి చాలా కన్ఫర్మ్ చేస్తా ఉంది మన ప్రభుత్వం. అదే రకంగా మీరు అందరు సహకారం అదే ఉంది సార్ శోభ శోభని వంట ఎన్నో సార్ చెప్పి అప్ప అక్కడ చిన్న శోభ నువ్వు వెళ్ళు అప్డేషన్ చేయమని వాళ్ళది వ్యాక్సిన్ అయినట్లు కూర్చోవాలి నాకు అడ్డమవుతుంది. చెప్పండి కెమెరా ఇంకోటి కెమెరా పద్దెనిమిది సంవత్సరాల వరకు ఉన్న వారందరికీ కూడా వ్యాక్సిన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఈ రోజు నుంచి ప్రారంభించడం జరిగింది. మరి ఉప్పల్ ప్లేస్లో ఇప్పటికే 193 బుక్ అయినాయి స్లాబ్ ద్వారా. మరి అదేవిధంగా ఇంకా కూడా 400 నుంచి 500 వరకు ఇవ్వచ్చు అని చెప్పి డాక్టర్ చెప్తున్నారు. ఇంకా ఎన్నైనా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వ్యాక్సినేషన్ అనేది ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సిన ఉంది. గతంలో కూడా మరి సెకండ్ డోస్ తీసుకున్న తర్వాత కూడా మరి ఇంటింటికి పర్యటన చేసి మరి డాక్టర్స్ అందరూ కూడా పర్యటన చేసి ప్రతి ఇంట్లో జిహెచ్ఎంసీలు కూడా చేసి ప్రతి ఇంట్లో తీసుకుని వాళ్ళు ఉంటే కూడా ఇంటింటికి ఇచ్చి మరి మొబైల్ ద్వారా కూడా వ్యాక్సినేషన్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ప్రతి కమిటీలు కూడా పెట్టి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి మరి ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో తీసుకొచ్చి ప్రతి కాలనీలో ప్రతి ఇంటికి బోర్డులు పెట్టినాం వ్యాక్సినేషన్ కంప్లీట్ అని చెప్పి బోర్డులు పెట్టిన సందర్భం ఉంటే అదేవిధంగా ఈరోజు 15 నుంచి 18 సంవత్సరాల పిల్లలందరూ కూడా వ్యాక్సినేషన్ చేయాలని తప్పనతోటి మరి మూడో వేవ్ కూడా వస్తుందని చెప్పి చెప్తున్న సందర్భంలో మరి వీళ్ళందరూ కూడా ఇస్తూ ఉన్నాం. వీళ్ళందరూ కూడా ఈరోజు మొదటి రోజు కాబట్టి మరి స్లాబ్ కూడా బాగా బుక్ అయింది. ఇప్పటికి ఇంకా ఇస్తా పోతా ఉన్నారు. ఇక్కడ 400-500 వరకు కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి డాక్టర్స్ అంతా కూడా సమన్వయంతో పనిచేసి రోజు అందరూ కూడా అందుబాటులో తీసుకొచ్చి వ్యాక్సిన్ ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలని తప్పనతో ఉన్నాం. వీరికి ఇక ఇక్కడ బుక్ చేసిన అందరికీ అయిపోయిన తర్వాత కూడా గతంలో ఎట్లయితే మరి ఇచ్చినామో అదే రకంగా మళ్ళీ కాలనీల ఇండాలో కూడా వెరిఫికేషన్ చేసి ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. టైం రోజువారీ పొలిటికల్ అప్డేట్స్ కోసం తెలుగు రాజకీయాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంటను ట్యాప్ చేసుకుంటే ఎక్కడ ఉన్నా న్యూస్ మీ చెంతకు వస్తుంది.